ఆధార్ కార్డు జిరాక్స్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇలా రాసి ఇవ్వండి, అప్పుడే సేఫ్. ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతిదానికి ఆధారే ఆధారమైపోయింది. సెల్ ఫోన్ సిమ్ కార్డు తీసుకోవాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఒకటేమిటి, మనకి ఏది కావాలన్నా ప్రభుత్వంతో ఏ పని పడినా అన్నిటికీ ఆధార్ అత్యవసరంగా మారిపోయింది. గుర్తింపు కార్డు అంటే ఇప్పుడు ఆధారే. ఇంతటి కీలకమైన ఆధార్ కార్డును ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు, సిమ్ కార్డు తీసుకునే సమయంలో మనం ఇచ్చే ఆధార్ కార్డు జిరాక్స్ను మళ్ళీ జిరాక్స్ తీసి వేరొకరు సిమ్ తీసుకునే ప్రమాదం ఉంది. ఇలా వేరొకరి ఆధార్ కార్డుతో సిమ్ తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించిన సందర్భాలు చాలా జరిగాయి కూడా. ఇలా మన ఆధార్ కార్డు దుర్వినియోగం జరగకుండా ఉండాలంటే మనం ఏ అవసరం కోసం ఆధార్ జిరాక్స్ ఇస్తున్నామో దాని గురించి క్లుప్తంగా రాయాలి. ఉదాహరణకు, మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇస్తున్నారనుకోండి, బ్యాంక్ అకౌంట్ ఐడి ప్రూఫ్ ఓన్లీ అని జిరాక్స్ పైన రాయాలి. అదే సిమ్ కార్డు తీసుకున్నారనుకోండి, దాని మీద ఏ మొబైల్ ఆపరేటర్ అంటే ఐడియా, ఎయిర్టెల్, జియో ఇలా ఏ సిమ్ కార్డు తీసుకుంటే ఆ కంపెనీ పేరు ఉదహరిస్తూ సిమ్ కార్డు యాజ్ ఐడి ప్రూఫ్ అని రాయాలి. లేదంటే ముందే చెప్పినట్టు ఫేక్ కార్డులు, మన పేరు మీద సిమ్ కార్డులు, క్రెడిట్ కార్డులు వంటివి తీసుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అడ్రస్గా మన ఆధార్ కార్డును, కమ్యూనికేషన్ కోసం వాళ్ళ మొబైల్ నంబర్ను ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. కాబట్టి మన ఆధార్ కార్డు దుర్వినియోగం జరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. దాని మీద మనం ఏ అవసరం కోసం వాడుతున్నామో క్లుప్తంగా రాయడం మర్చిపోకండి. ఆధార్ కార్డును ఉపయోగించడంలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా 1947 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటికే ఆధార్ కార్డు దుర్వినియోగంపై రోజుకో వార్త వింటున్నాం. మీ ఆధార్ కార్డు మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి.